మీరు రాయలసీమ ఆమె తెలంగాణ కోడలు అంటుంది ఏం చెప్తారు దానికి నేను ఏం చెప్పను ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చూడమంటున్నాను నేను మీరు మీరు తెలంగాణ కోడలుగా సమైత్య రాష్ట్రాన్ని సమర్థించింది మీరు తెలంగాణ కోడలుగా పోతిరెడ్డిపాడు సంగంబండ రిజర్వాయర్ రాజోలి బండ డైవర్షన్ స్కీము ఈ అన్ని ప్రాజెక్టుల మీద తుంగభద్ర నదీ జలాలు నదీ జలాలు గోదావరి జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకాన్ని మీరు ఏ రకంగా వీటిని పరిష్కారం చూపిస్తారు ఏ రకంగా వీటిని పరిగణిస్తారు తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్ళ కోసం నీటి పంపకాల కోసం నీటి వినియోగం కోసం సో నదీ జలాల పంపకాలలో మీరెవరి పక్కన నిలబడతారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాయలసీమకు అటువైపు నిలబడతావా కృష్ణానదికి లేకపోతే తెలంగాణలో ఇటువైపు నిలబడతావు ఈ ప్రజల తరఫు తెలంగాణలో ప్రయోజనాలకే వస్తున్నాను తెలంగాణ ప్రయోజనాల కట్టుబడి ఉంటాను తెలంగాణ ఇప్పుడు సంతోషంగా ఉందా రాజన్న రాజ్యం ఉందా అని అడుగుతుంది అనేది రాజన్న రాజ్యం కాదు ఇది కాంగ్రెస్ పార్టీ రాజ్యం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఎమ్మెల్యేని చేసింది ఎంపీని చేసింది మంత్రిని చేసింది ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ విధానాలకు లోబడి క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో వెల్ఫేర్ పథకాలను అమలు చేసినారు అది ఉచిత కరెంటు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన పథకాలు సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సొంత వ్యవహారం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత పార్టీ పెట్టుకొని ఏమైనా వెల్ఫేర్ స్కీములు చేస్తే వాళ్ళ కుటుంబం క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులకు కుటుంబ సభ్యులు వారసులు రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రతినిధిగా ఉండి తీసుకున్న ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వారు పనిచేసినారు కాబట్టి ఆ ఆస్తి కాంగ్రెస్ పార్టీది ఏ వ్యక్తులకు సంబంధం లేదు అంటే తప్పులు మాత్రం కుటుంబానికి ప్రయోజనాలు మాత్రం పార్టీ ఆర్థిక ప్రయోజనాలు ఎవరైతే పొందినరో ఆర్థిక ప్రయోజనాలకు మాత్రమే కుటుంబం వారసులు రాజకీయం అనేది ఒక పార్టీ నిజంగానే వారు ఒక ప్రాంతీయ పార్టీ రాజశేఖర రెడ్డి గారే పెట్టుకోనుండే ప్రాంతీయ పార్టీ ద్వారా ప్రజలకి ఏమన్నా చేసిన అని అనుకున్నప్పుడు కుటుంబం చేసి పార్టీ మాదే ప్రయోజనం మాదే అని చెప్పుకోవడానికి ఉంటుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనే అవకాశాలు ఇచ్చింది అందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు రాజశేఖర రెడ్డి గారు అంటే తెలంగాణ ప్రజలకు గౌరవం ఉంది గుండెల నిండా అభిమానం ఉంది అది శాశ్వతంగా ఉంటుంది అందుకే చాలా గ్రామాలలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ఈరోజు కూడా ఆయన జయంతులు వర్ధంతులు తెలంగాణ ప్రజలు చేసుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఆదరణ అభిమానము రాజకీయ ప్రయోజనానికి వాడుకోవాలని ఎవరు ప్ర ఎవరికి ఉంది రాజకీయ ప్రయోజనం ఎవరికి రాజకీయ ప్రయోజనం ఉంది షర్మిల సొంత నిర్ణయం మాకు సంబంధం లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేదా జగన్మోహన్ రెడ్డి తరపున నిన్న ప్రకటించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే షర్మిల గారి ఆలోచన విధానాన్ని తిరస్కరించిన తర్వాత తెలంగాణ సమాజం అండగా నిలబడాలని నువ్వు భావిస్తున్నావు సొంత సోదరుడు రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకొని పుట్టిన ఇద్దరు బిడ్డలలో ఒక బిడ్డ షర్మిల గారి ఆలోచనను షర్మిల గారి విధానాన్ని మాకు సంబంధం లేదు అని పేగు పేగుబంధాన్నే తెంచేసుకున్నప్పుడు మీరు తెలంగాణ ప్రజల్ని ఈ అంశాన్ని నెత్తిమీదకెత్తుకోమని మీరు అడగడంలో న్యాయం ఉందా ఆశించడంలో న్యాయం ఉందా మీరు అంటే తెలంగాణ తెలంగాణకు బాగు జరగాలి తెలంగాణ ప్రజలకు బాగు జరగాలని చెప్పి కొట్లాడకూడదా లేదా పార్టీ పెట్టకూడదా నేను పెట్టడానికి సంబంధించిన సాంకేతిక పరమైన అంశాలను నేను మాట్లాడతలేను భారత పౌరులు ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు ఓట్లు అడగచ్చు కానీ పార్టీ పెట్టినప్పుడు ఓట్లు అడిగినప్పుడు మన నేపథ్యాన్ని కొంత ప్రస్తావన చర్చ వస్తుంది ఈ చర్చలలో చివరాకరికి ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారి పట్ల గుండెల నిండి అభిమానం ఉన్న ప్రజలు కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ప్రయోగాలు నష్టాన్ని జరుగుతాయని మాట్లాడే పరిస్థితి వస్తుంది ఇది రాజశేఖర రెడ్డి గారి ఉండే గౌరవాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది నేను అభ్యంతరం పెడతలేను కాకపోతే షర్మిల గారికి సూచన చేస్తున్నా ఏమని మీరు ఇక్కడ రాజకీయ పార్టీని ప్రారంభించి మీరు ప్రజల దగ్గరికి రావడం మొదలు పెడితే ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఈ ప్రశ్నలల్ల మీరు జవాబులు చెప్పలేక ఉక్కిరి బిక్కిరైనప్పుడు ఇక్కడి ప్రజలు అభిమానించే రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు